హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ వీక్ గా మైనస్లో క్లోజ్ అయినాయి డౌ జోన్స్. అయితే లో నుంచి బాగా రికవర్ అయింది. ఇక ప్రస్తుతానికి ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయని చెప్పొచ్చు. హ్యాంగ్సింగ్ కొంత ఎక్కువగా నష్టాల్లో ఉంది, మిగతా మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నాయి. ఇక మన మార్కెట్స్ ప్రస్తుతానికి వీడియో చేసిన టయానికి ఫ్లాట్గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న తెలిసిందే మన మార్కెట్స్ లో నుంచి మంచి రికవరీ అనేది చూసాము. ఇక ఈరోజు నిఫ్టీ రేంజ్ ఏ విధంగా ఉండవచ్చు, నిఫ్టీ పరంగా గమనిస్తే 15,800 పైన నిఫ్టీ క్లోజ్ అయింది. ఈరోజు 15,850 నుంచి 860 ఆ లెవెల్లో నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ 15,850 నుంచి 860, దాని తర్వాత 880 ఈ లెవెల్స్లో నిఫ్టీకి ఇంట్రాడే పరంగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే ఫస్ట్ సపోర్ట్ వచ్చి అరౌండ్ 15,750 నుంచి 760 ఆ లెవెల్లో ఒక సపోర్ట్ నిఫ్టీకి ఉండవచ్చు. 15,750 నుంచి 760 ఫస్ట్ సపోర్ట్ అనమాట. తర్వాత 15,700 అనేది సెకండ్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. 15,700 అనేది సెకండ్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ రేంజ్. ఓవరాల్గా నిఫ్టీ 15,700 నుంచి 15,850 హయ్యర్ సైడ్ అనమాట. ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా రేంజ్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ 34,950 అనమాట. ఈరోజు బ్యాంక్ నిఫ్టీకి 35,100 నుంచి 150 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 35,100 నుంచి 150 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 34,800 బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 34,800 బ్రేక్ అయితే 34,600 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ రేంజ్ డౌన్ సైడ్ 34,600, హయ్యర్ సైడ్ 35,150 అనమాట. ఇది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. ఇక బయింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? నిన్న మన మార్కెట్స్లో చూసాం చాలా స్టాక్స్ లోనిచ్చి రికవర్ అయ్యాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం గ్లోబల్ క్యూస్ కానీ గమనిస్తే కొంత సెల్లింగ్ అనేది గ్లోబల్ క్యూస్లో కొన్ని కొన్ని మార్కెట్స్లో వస్తున్నాయి. సో కొంచెం ఇక్కడ ఒకవేళ ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తే ఫాలో అప్ బయింగ్ వస్తుందని చూడాల్సి ఉంటుంది. కాబట్టి గ్యాప్ అప్ వచ్చింది కదా, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉందని బై చేయడం అనేది ఈరోజు కరెక్ట్ కాకపోవచ్చు. నిన్న మనం ఏదైతే లో నుంచి రికవర్ అయిందో ఒకవేళ ఈరోజు కొంచెం ఫ్లాట్గా పాజిటివ్ ఓపెన్ అయితే కొంత హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి బయింగ్ వెళ్ళాలంటే కొంచెం కాషియస్ అప్రోచ్ ఈరోజు ఇంట్రాడే పరంగా చూడండి. ఇక ఈరోజు బయింగ్ వెళ్ళాలంటే నేను గ్లెన్మార్క్ స్టాక్ని 6:35 ఆ లెవెల్ లాస్ట్ క్లోజింగ్ 6:44 అనమాట. దీన్ని మీరు చూడండి, వెయిట్ చేయండి, మైనస్లో ఉన్నప్పుడే పిక్ చేసుకోండి, ప్రయత్నం చేయండి. ఓపెనింగే గ్యాప్ అప్ వచ్చి అట్లా పెరిగిపోతే దీన్ని బయింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. గ్యాప్ అప్ రాకుండా మామూలుగా ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ప్రయత్నం చేయొచ్చు. ఆర్ టెన్ వరకు వెయిట్ చేసి ఎంతవరకు ఎందుకు వస్తుందో చూసుకొని 6:35 పైన ఉంటే బై చేయండి. 6:35 పైన ఉంటే బై చేయండి. అంటే ఒక 9 రూపీస్ అంటే 1% మైనస్. ఇప్పుడున్న మార్కెట్లో అంటే 1% మైనస్ అంటే రీసెంట్గా బాగా పెరిగింది కాబట్టి ఇంటర్డేలో డిప్ వచ్చినప్పుడు దీన్ని బయింగ్ ప్రయత్నం చేయండి. ఓవరాల్ కండిషన్ ఏంటంటే 6:35 పైన ఉంటే బై చేయండి. 10 తర్వాత ఏ లెవెల్స్లో ఉన్నా కూడా మీరు బై చేయొచ్చండి. 10 తర్వాత బాగా అప్ ట్రెండ్లో ఉంటే మీరు దీన్ని బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓవరాల్గా గ్లెన్మార్క్ ఫార్మాని బై ఆన్ డిప్స్ అని చెప్తాను. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ వెళ్ళాలంటే టీసీఎస్ని సెల్ చేయమంటానండి. ఇది లాస్ట్ క్లోజింగ్ 3276 అనమాట క్యాష్లో. ఇది నిన్న మార్కెట్స్ ఒక టైట్ 10కి హై ఫామ్ చేసింది. ఆ తర్వాత మార్కెట్స్ పెరిగినా కూడా టీసీఎస్ పెరగలేకపోయింది. దీన్ని ఓవరాల్గా 3300 బిలో ఉంటే సెల్ చేయండి. నిన్న హై 3308 అనమాట. స్టాప్ లాస్ 3314 15 అట్లా స్టాప్ లాస్ పెట్టుకోండి. సెల్ టీసీఎస్ అనమాట, సెల్స్ టీసీఎస్ సెల్ చేయండి. అయితే ఓపెనింగ్ బాగా లోలో ఓపెన్ అయితే వద్దండి. అట్లా కాకుండా కొంచెం మోడరేట్ అంటే ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు సెల్లింగ్ పొజిషన్ టీసీఎస్ని తీసుకోవచ్చు. ఓవరాల్గా సెల్ అండ్ ర్యాలీస్ అంటాను, ర్యాలీస్ కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేసి టీసీఎస్ని సెల్ చేయండి. దీంతోపాటు హిండాల్కోను కూడా సెల్ చేయమని చెప్తాను. లాస్ట్ క్లోజింగ్ హిండాల్కో 395, ఇది కూడా లో నుంచి బాగా రికవర్ అయింది. దీన్ని 398.99 మధ్యలో దొరికితే సెల్ చేయండి. ఓవరాల్గా 400 బిలో ఉంటే సెల్ చేయండి. కండిషన్ 400 బిలో ఉంటే సెల్ చేయండి. 403 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇవన్నీ కూడా సెల్లింగ్ బయింగ్ ఎట్లా, మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయి, ఆ స్టాక్స్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని
మీ స్టాక్స్ని మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తూ బయింగ్ అన్న దాన్ని డిప్స్లో ఓవరాల్గా డిప్స్లో బై చేయండి, అదేవిధంగా సెల్లింగ్ అన్న దాన్ని ర్యాలీస్లో సెల్ చేయండి. నేను చెప్పిన లెవెల్స్ కొంచెం అటు ఇటు ఎగ్జాక్ట్గా అక్కడికి రాకపోయినా కూడా మీరు సెల్ చేయొచ్చు బేస్డ్ ఆన్ మార్కెట్ కండిషన్ అనమాట. నిన్న మనం లో నుంచి మార్కెట్ అంతా కూడా రికవరీ కావడం చూసాము, ఇనిషియల్గా వచ్చిన లో మళ్ళీ రాలేదనమాట. అటువంటిప్పుడు ఏంటంటే మనం సెల్లింగ్ వెళ్ళకూడదు, ఆ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకూడదు. మార్కెట్ పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు సపోజ్ ఈరోజు ఒక మైనస్లో ఓపెన్ అయ్యి 10 తర్వాత వచ్చిన లోన్ మళ్ళీ ఇంకోసారి కట్ చేసి అట్లా 2-3 సార్లు కట్ చేసుకుంటూ నెఫ్టీ వెళ్ళి ఆ స్టాక్స్ పడుతూ ఉంటే అప్పుడు మీరు సెల్లింగ్ పొజిషన్స్ ధైర్యంగా తీసుకోవచ్చు. దీంతోపాటు బజాజ్ ఫైనాన్స్ని కూడా సెల్ చేయొచ్చండి. మీకు లెవెల్స్ చెప్పడం లేదు కానీ బజాజ్ ఫైనాన్స్ని కూడా ఇంట్రాడే కోసం సెల్ చేయండి. అయితే హై వోల్టాలిటీ స్టాక్ అండి, ఈ మధ్యకాలంలో దీంట్లో బాగా ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉంది. స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టండి, స్టాప్ లాస్ కొంచెం దూరంగా పెట్టండి. బజాజ్ ఫైనాన్స్ని కూడా ర్యాలీస్లో సెల్ చేయటం, లెవెల్స్ అయితే ఇవ్వటం లేదు. ఈ మార్కెట్ ఓపెనింగ్ పరిస్థితిని బట్టి మీరు పొజిషన్ తీసుకోవచ్చు. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. ఇక క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.